కరుణాకర్ గారు, మీరేమంటారు? నా అభిప్రాయాన్ని చెప్పడానికి ముందుగా మీరు నాకు కొన్ని నిమిషాలు సమయం ఇవ్వాలి. ఎందుకంటే నా అభిప్రాయాన్ని నేను చెప్పినట్లయితే చాలా మంది క్రైస్తవులకు, చాలా మంది క్రైస్తవ బోధకులకు కూడా అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి నా అభిప్రాయం అన్నటువంటిది, పరిశుద్ధ గ్రంథం ఏదైతే చెబుతుందో దానితో ఏకీభవిస్తూ ఉన్నది అని TV5 క్రైస్తవ ప్రేక్షకులు తెలుసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దానియేలు గ్రంథము 1:1 యూదారాజైనటువంటి యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరంలో బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు యెరూషలేము మీదికి ఆయన ముట్టడి చేయడానికి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి యూదులను బబులోను దేశానికి చెరగా తీసుకుని వెళ్ళారు. ఆయన అక్కడికి తీసుకొని వెళ్ళినటువంటి తర్వాత రాజైనటువంటి నెబుకద్నెజరు ఒక శాసనాన్ని చేశారు. ఏమిటి ఆ శాసనం అంటే, ఆయన ఒక బంగారు ప్రతిమను నిలిపి ప్రతి మానవుడు కూడా ఆ ప్రతిమకు నమస్కారం చేయాలి, ఆ ప్రతిమకు సాగిలపడాలని ఆయన శాసనాన్ని చేశారు. అయితే ఈ యొక్క యెరూషలేము నుండి కొనిపోబడినటువంటి, అనగా చెరగా కొనిపోబడినటువంటి 3 యవనస్తులు శద్రకు, మేషకు, అబెద్నెగో అన్నటువంటి వారు ఆ ప్రతిమకు వారు నమస్కారము చేయలేదు, ఆ ప్రతిమను వారు పూజింపలేదు. ఆ యొక్క రాజుతో వారు చెబుతున్నటువంటి సమాధానం ఏంటంటే, దానియేలు గ్రంథము 3:16, 17, 18 దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తూ ఉంది. శద్రకును, మేషకును, అబద్నగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరమియ్యవలనన్న చింత మాకు లే. మేము సేవించుచున్న మా దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా మమ్మను రక్షించును. ఒకవేళ రక్షింపకపోయినను రాజా, నీ దేవతలకు మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించినటువంటి ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనమని చెప్పారు. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నటువంటి 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, మనము భారతదేశంలో ఉన్నాము. ఈ భారతదేశంలో అలాంటి చట్టాలు ఏవీ కూడా ప్రస్తుతానికి చేయబడలేదు. కొండపైన ఉద్యోగము చేయకపోతే క్రైస్తవుడు అతనిని చంపేస్తామన్నటువంటి చట్టాలు ఏమి లేవు కదా. కొండపైన అక్కడ పూజలు చేయకపోతే మీకు మరణశిక్ష విధించబడుతుందన్నటువంటి చట్టం లేదు కదా. దానియేలు గ్రంథంలో స్పష్టంగా బైబిల్ తెలియజేస్తూ ఉంది, ఒకవేళ ఆ ప్రతిమకు నమస్కారము చేయకపోతే, సాగిల పడకపోతే, బంగారు ప్రతిమను పూజింపకపోతే మండుచున్నటువంటి వేడిమి గల అగ్నిగుండములో వారు త్రోయబడతారని. ఈరోజు మనం భారతదేశంలో ఎంతో స్వేచ్ఛను కలిగి ఉన్నాం. ఒకవేళ అక్కడ ఉద్యోగము నుండి తొలగిస్తే వేరే దగ్గర ప్రభుత్వంలోనే అలాంటి ఉద్యోగాన్ని కల్పించేటువంటి గొప్ప వెసులుబాటును కల్పించడం అన్నటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. నిజమైనటువంటి క్రైస్తవుడు ఆ శద్రకు, మేషకు, అబెద్నెగోలు ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయకపోతే సాగిల పడితే అగ్నిగుండములో వేయబడతారని చెప్పినప్పటికీ వారు ఒకటే అన్నారు, రాజా నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన్నటువంటి చింత మాకు లే. మా దేవుడు ఒకవేళ మమ్మల్ని రక్షించవచ్చు, రక్షింపకపోవచ్చు, పర్లేదు, మా శరీరంలో ఆ అగ్నికి ఆహుతి అయిపోయినా పర్లేదు, మేము ఆ యొక్క బంగారు ప్రతిమకు నమస్కారము చేయము, నీ దేవతలకు పూజింపమని నిలబడ్డారు, అగ్నిగుండంలో వారు వేయబడ్డారు, దేవుడు అద్భుతంగా వారిని రక్షించాడు. క్రైస్తవ జీవితం అన్నటువంటిది చాలా స్పష్టముగా తెలియజేస్తుంది. యేసు ప్రభువు వారే స్వయంగా చెప్పారు. ఎంతో ప్రతి క్రైస్తవుడు మీరు ఇప్పుడు ఏది చెప్పారో, ఫాస్టర్ గారు ఏది చెప్పారో, మిగతా క్రిస్టియన్ సోదరులను దాన్ని అవలంబించమని చెప్పండి, రాజీనామా చేసి వెళ్ళిపోమని చెప్పండి, లేకపోతే మేమే తొలగించేస్తాం.
ఏందండి ఇది? దండం పెట్టుకోమంటారు, జీతం తీసుకుంటారు, ఎంతవరకు సబబు ఇది? ఈరోజు ఎస్పీఎఫ్ లో గానీ ఎస్పీబీసీ లో గానీ టీటీడీ లో గానీ చాలా మంది అన్యమతస్తులు ఉన్నారని తప్పు. బాను, మీరు టీటీడీ బోర్డు మెంబర్ గా చేశారు కదా, ఇంకొక ప్రశ్న. కాలర్ మిమ్మల్ని అడగమంటున్నారు. సో అంత స్పష్టంగా పాస్టర్ గారు చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే దేవుణ్ణి కొలవరాదు, చనిపోయినా పర్లేదని బైబిల్ చెప్తోందని. అలాంటిది హిందూ సంస్థ అయినటువంటి టీటీడీలో భక్తుడు స్వయంగా నేను మొక్కుకుంటాను ముర్రో అని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే 10,000 రూపాయలు కడితే స్పెషల్ దర్శనం, లేదంటే లేదు, లడ్డూ ఇంత, టికెట్ ఇంత, ఇలాంటి ధరలు పెట్టి వ్యాపారమయంగా చేస్తున్నారు టీటీడీ గారు, మీకుండాలి కదా అనేది వారి ప్రశ్న. కమలానంద భారతి స్వామీజీ స్వయంగా చెప్పారు, డేవిడ్ కరుణాకర్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యమత దేవుని కొలవద్దు, ప్రాణం పోయినా పర్లేదని ఉదాహరణలు కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ అన్యమతస్తులు ఉద్యోగాలు చేస్తున్నారు, భాను చెప్పినట్టుగా హారతి స్వీకరించడానికి నిరాకరిస్తున్నారు, ఎందుకంటే ఆ మతాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి ఆ నిబంధన ప్రకారం. ఏమంటారు మీరు? ఆయన నిజాయితీగా ఆ విషయాలు చెప్పినందుకు ఖచ్చితంగా హృదయపూర్వకంగా ఆయన అభినందించాలి. లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని చెప్పలేదు, మాట్లాడలేదు. వాళ్ళ గ్రంథంలో ఏం చెప్పబడి ఉందో అదే చెప్పారు. ఏ ఇతర మతానికి చెందిన దేవుడిని కూడా పూజించకూడదు, కొలవకూడదు, నమస్కరించకూడదు అని చెప్పారు. వాళ్ళు చెబుతున్నారు, ఆచరిస్తున్నారు, ఆ పనే చేస్తున్నారు. ప్రతిరోజు అదే పని చేస్తున్నారు, ప్రతి ఊర్లో కూడా అదే పని చేస్తున్నారు. అంతేకాకుండా హిందూ దేవాలయాలకు సంబంధించిన ఊరేగింపులు వస్తే, నిన్నగాక మొన్న మతం మారిన వాళ్ళు ఆ వీధుల్లో మా ఊరేగింపులు పోతుంటే అడ్డుకుంటేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. నాకు బహుశా ఈయనో కాదు, నేను గుర్తుపట్టలేకపోతున్నాను, కానీ 1 సంవత్సరం క్రితము ఒక ఉపన్యాసం విన్నాను, ఇదే వీడియోలో వైరల్ అయింది. రాజశేఖర రెడ్డి గారు కొండ మీద వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని దండం పెట్టుకున్నందువల్లే ఆయన చనిపోయినారు. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే చనిపోకుండా ఉండాలంటే పైన కొండ మీద దేవుడికి మొక్కకూడదు అనేటువంటి శాపనార్థాలు కూడా పెట్టారు. ఈ రకంగా ఇంకొక మతాన్ని గౌరవించలేనటువంటి సంకుచితమైన భావం ఉండేటువంటి క్రైస్తవ మతమే మా భారతదేశానికి అవసరం లేదు, మొత్తం క్రైస్తవ మతాన్నే భారతదేశంలో నిషేధించి బయటికి పంపండి అని మేము చెప్తున్నాం. ఈ దేశంలో ఉండేటువంటి విశాలమైన భావన, సోదర భావన, ఒకరికొకరు కలిసి జీవించేటువంటి విధానము, దీంట్లోపల నిప్పులు పోసి మా దేవుడే దేవుడు, వేరొక దేవుడిని పూజిస్తే మిమ్మల్ని రాళ్ళు తీసుకొని కొడతాం, మీ దేవాలయాలు ధ్వంసం చేస్తాం, మీ విగ్రహాలను పగలగొడతామని వాళ్ళు ఏం దాచిపెట్టుకోవట్లేదు. ప్రతి గ్రామంలో మైకుల్లో ఈ ఉపన్యాసాలు ఈరోజు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇంకొక మతాన్ని గౌరవించలేని, స్వీకరించలేని, అంగీకరించలేని సంకుచితమైనటువంటి ఉగ్రవాద మనస్తత్వం ఉండేటువంటి క్రైస్తవ మతమే భారతదేశపు సరిహద్దు బయటకు డిమాండ్ చేస్తున్నాం, రాబోయే రోజుల్లో ఉద్యమం చేస్తాం. మూర్తి గారు, బైబిల్ గ్రంథంలో ఏదైతే చెప్పబడిందో దాన్ని మేము అనుసరించాలి. We have to follow what Bible says. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను ఎప్పుడే కానీ హిందూ దేవుళ్లను కించపరచలేదు. వాస్తవానికి కొంతమంది క్రైస్తవ ప్రసంగికులు వేదాలలో యేసు ఉన్నాడని చెప్పి హిందువులను రెచ్చగొట్టేటువంటి ధోరణిలో ప్రసంగాలు చేసినప్పుడు బహిరంగంగా నేను వచ్చి దాన్ని ఖండించాను. ఎప్పుడే కానీ హిందూ దేవుళ్లను కించపరచలేదు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏదైతే చెప్తుందో దాన్ని ఫాలో అవ్వాలి. ఉదాహరణకి ఒక సిద్ధాంతి దగ్గరికి వెళితే ఆ సిద్ధాంతి ఇల్లు ఇలా కట్టుకోవద్దండి, ఇలా కట్టుకుంటే నష్టం కలుగుతుంది, అలా కట్టుకోండి చెప్తాడు. ఆయన చెప్పేటువంటి మాటల ఉద్దేశం ఏంటి? ఆయన నాశనం అయిపోవాలని కాదు కదా, ఇలా కట్టుకుంటే మంచి జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో చెప్పే మాటలే. ముఖ్యమంత్రులు కూడా ముఖ్యమంత్రులు కూడా ప్రభుత్వ విధుల్లో భాగంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవద్దని శాపనార్థాలు పెడుతున్నారని స్పష్టంగా. మూర్తి గారు, నేను చెప్పేటువంటిది ఏంటిదంటే, క్రైస్తవులకు, క్రైస్తవులు చేస్తున్నటువంటి అనేక పొరపాట్లకు కారణం ఏంటంటే వారు పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం లేదు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని చదవండి, ఆ వాక్య ప్రకారం జీవించండి. ప్రభువు వాటి కృపను. జాన్ బాబు గారు.